కొరియన్ థ్రిల్లర్ మిడ్ నైట్ రన్నర్ సాధారణంగా తీసిన సినిమా సాకిని డాకిని. కొరియన్ సినిమాలో హీరోలుంటే ఈ తెలుగు రీమేక్లో హీరోయిన్లు నటించారు, అంతే మార్పు. సుధీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. శాలిని దామిని ఇద్దరు పోలీస్ ట్రైనింగ్లో చేరి గొడవలు పడి స్నేహితులవుతారు. రాత్రిపూట రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయడం చూసి ఆమెను కాపాడాలనుకుంటారు, కానీ అమ్మాయిని కాపాడలేకపోతారు. ఈ విషయం పోలీసులకు చెప్తే వాళ్ళు లైట్ తీసుకొని వేరే బిజీ పనిలో నిమగ్నమైపోతారు. వాళ్ళకి చెప్పినా వాళ్ళ వల్ల ఏం కాదని డిసైడ్ అయ్యి వీళ్ళే కాపాడాలని నిర్ణయించుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఈ కిడ్నాప్ వెనుక పెద్ద మెడికల్ స్కామ్ ఉందని తెలుసుకుంటారు. ఎదగని అండాలని నిల్వ చేసి అమ్ముకునే డాక్టర్ ఈ కిడ్నాప్ల వెనుక ఉన్నాడని ఖచ్చితంగా రూఢీ చేసుకొని ఆ డాక్టర్ అంతు ఎలా చూశారు అన్నదే మిగిలిన సినిమా. రీమేక్ కంటే కొంచెం బెటర్గా డ్రామా కామెడీ యాడ్ చేసి తీసిన హీరోయిన్లు పెర్ఫార్మెన్స్ కంటే గ్లామర్తో ఆకట్టుకున్నారు. ఫైట్స్ బాగా చేశారు. రెజీనా ఫైట్స్ చాలా బాగా చేసింది. నివేదా బాగా నటించింది. పృథ్వీ కామెడీ పర్వాలేదు అనిపిస్తుంది. విలన్ మాత్రం డబ్బింగ్ కుదరక మాటకి ఎక్స్ప్రెషన్కి సంబంధం లేకుండా ఏదో యాక్ట్ చేశాడు. సినిమాలో సస్పెన్స్ కంటెంట్ దర్శకుడు మెయింటైన్ చేయలేక చాలా తడబడ్డాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సరిగ్గా లేదు. కెమెరామెన్ రిచర్డ్ ప్రసాద్ అందించిన విజువల్స్ చాలా బాగున్నాయి. తెలంగాణలో జరిగిన మెడికల్ క్రైమ్ని గుర్తు తెచ్చే ఈ సినిమా క్లైమాక్స్ పర్వాలేదు అనిపిస్తుంది. ఫైట్ మాస్టర్ వెంకట్ మంచి ఫైట్స్ కంపోజ్ చేశారు. ముఖ్యంగా లాస్ట్ ఫైట్ చాలా బాగుంది. ఈ సినిమాని హీరోయిన్ శాకిని డాకిని కోసం మాత్రమే చూడాలి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు, అడుగుతావేంటి?